శంకరుల జీవితంలో ఒకసారి ఒక అరుదైన సంఘటన జరుగుతుంది. అంటే ఆయన అప్పటి వరకు ఆధ్యాత్మికతతో ఉన్నప్పటికీ, ఎంతో నిశ్చలమైనటువంటి మనసు కలిగినప్పటికీ ఆయనలో కూడా కించిత్ ద్వేషం ఉండేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అంటరాని వారు అంటూ కొన్ని కొన్ని నియమాలు ఉండేవి కదా. అలా స్వామివారు కూడా శంకరులకు కూడా ఏమైనా ఉందా అలాంటిది అనేటువంటి దాన్ని పరీక్షించడం కోసం, లేదా అటువంటిది ఏమైనా ఒకవేళ ఉంటే దాన్ని తొలగించడం కోసం ఒకసారి ఈ యొక్క కాశీ ఉంటుంది కదా, కాశీ మార్గంలో శంకరుల వారు వచ్చేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుందన్నమాట. ఆ సంఘటనతో శంకరుల వారు చాలా విశేషమైనటువంటి ఒక స్థితిని పొందుతారు. ఆ తర్వాతకి వారు చాలా రోజుల పాటు మౌనంగా ఉంటూ చాలా విషయాన్ని గ్రహిస్తూ ఉంటారన్నమాట. ఆ సంఘటన ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. శంకరుల వారు ఆ రోజు ఏమవుతుంది అంటే, స్వామివారి యొక్క దర్శనం అయిపోతుందో లేదో దర్శనానికి కోసమో అని వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక చండాల రూపంలో ఒక వ్యక్తి, ఆయన చుట్టూ శునకాలు ఉంటాయి, మధ్య అంటూ ఉంటాం కదా కళ్ళు లాంటిది, అటువంటి దాన్ని సారాయో కళ్ళు లాంటిది సేవిస్తూ ఎదురుగా వస్తాడనమాట. ఎదురుగా వచ్చి శంకరులకు ఎదురుగా నిలబడతారు. నిలబడినప్పుడు శిష్యులు ఉంటారు కదా, ఈ శిష్యులు వచ్చి అయ్యా పక్క జరగండి పక్క జరగండి పక్క జరగండి అంటూ శంకరులు వచ్చేటప్పుడు చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు ఆయన జరగడు, అలాగే ఎదురుగా వస్తూ ఉంటారు. శంకరుల దగ్గరికి వస్తాడు. శంకరుల దగ్గరికి వచ్చినప్పుడు శంకరులు ముఖం కొద్దిగా అసహనంతో, కొద్దిగా విరక్తితో ముఖాన్ని పెట్టి ఇక్కడ జరిగేటటువంటి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. అలా కొద్దిగా వాదన జరుగుతుంది. వాదన జరిగినప్పుడు చివరిగా ఆయన అడుగుతాడు అనమాట, నువ్వు వెళ్ళవెళ్ళు అంటున్నావు కదా, దేన్ని వెళ్ళమంటున్నావు? నన్న ఈ శరీరాన్ని వెళ్ళమంటున్నావా, లేకపోతే శరీరంలో ఉండేటటువంటి ఆత్మని వెళ్ళమంటున్నావా అని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసినప్పుడు అప్పుడు శంకరులకు వచ్చినవాడు సామాన్యుడు కాదు అనేటటువంటి అవగాహన కలుగుతుంది అనమాట. ఎందుకంటే అంతసేపు వాదన సామాన్యులు చేయలేదు. ఒక మద్యం తాగేటటువంటి వ్యక్తి, చండాల స్వరూపుడైనటువంటి వ్యక్తి అంతసేపు వాదన చేయలేడు కదా. వాదన చేసినప్పటికీ కూడా చివరిలో ఈ యొక్క మాటలు అనడం చేత, దేన్ని వెళ్ళమంటున్నావు నువ్వు, నాలో శరీరంలో ఉండేటటువంటి దాన్నా లేదా ఈ శరీరాన్ని వెళ్ళమంటున్నావా అంటే, శరీరంలో ఉండేటటువంటి ఆత్మకు దానికి అశుభ్రత, కొన్ని కొన్ని నియమాలు ఉండవు కదా, అశుభ్రత కానీ మడి కానీ ఇలాంటి ఏవి వర్తించవు దానికి. అది ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. దాన్ని ఏది ఏమి చేయదు, నీరు తడపదు, అగ్ని కాల్చలేదు, వాయువు దాన్ని జరపలేదు, ఏది ఏమీ చేయలేదు, మరి దేన్ని వెళ్ళమంటున్నావు అని ప్రశ్నిస్తాడు. వేసినప్పుడు అప్పుడు శంకరులకు ఓహో వచ్చినవాడు సామాన్యుడు కాదు అనే అవగాహనలోకి వస్తుంది అనమాట. అవగాహనలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ప్రదక్షిణ చేసి సాష్టాంగ పడతాడు. సాష్టాంగ పడి తర్వాతకి కొన్ని రోజుల పాటు ఆ ప్రభావం ఉంటుంది శంకరుల మీద. అలా అజ్ఞానంలోకి వెళ్ళినట్టు వెళ్ళి తర్వాతకి నిర్వాణశటకం లాంటిది, తర్వాతకి షట్పది స్తోత్రం ఇస్తుంది కదా, ఆ షట్పది స్తోత్రాన్ని ఆ తర్వాతకి ఆయన రచిస్తారనమాట. ఈ యొక్క సంఘటన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటన అది. అయితే అప్పుడు వచ్చినవాడు మనకు భైరవుడు అనమాట. కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడు కదా. కాలభైరవుని ఆజ్ఞ లేనిది ఇప్పటికీ కూడా ఎవరు వెళ్ళలేరు. ఆ కాలభైరవుడే శంకరుల్ని పరీక్షించడం కోసం వస్తారు. అద్భుతమైనటువంటి ఆ భైరవ స్వరూపాన్ని ఆ తర్వాత గ్రహించినటువంటి శంకరులు, మనకు నాకు తెలిసి అనిపిస్తుంది ఈ యొక్క సంఘటన తర్వాతకే మనకు ఈ కాలభైరవ అష్టకం ఉంటుంది కదా, ఆ కాలభైరవ అష్టకాన్ని కూడా ఇచ్చారేమో శంకరులు అనిపిస్తుంది నాకు. నిజానికి కూడా అదే నిజమై ఉండవచ్చు. ఆ యొక్క సంఘటన చాలా విపరీతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది శంకరుల్లో. భైరవుని విషయంలో మీరు మనం గమనించినట్లయితే భైరవుడు చాలా రూపాలతో ఉంటాడు. మనకు తెలిసింది కొన్ని రూపాలు మాత్రమే. వైష్ణవ సాంప్రదాయంలో కూడా భైరవునికి విశేషమైనటువంటి రూపాలున్నాయి. వైష్ణవ భైరవుడు, చండభైరవుడు అనేటువంటి స్వరూపం గ్రద్దతో ఉంటుంది చూడండి మీరు, అంటే గరుకుమంతుడు వాహనంగా ఉంటాడు. ఇలా ఇలా చాలా రూపాలతో ఉన్నాడు భైరవుడు. అయితే కామభైరవుడు కూడా ఉంటాడు, చాలా ప్రేమతత్వంతో ఉంటాడు. ఖాళీ కాలభైరవుడు చాలా ప్రేమతత్వంతో కలిసినటువంటి కేలి జరుపుతుండేటువంటి కొన్ని రూపాలు ఉంటాయి. అవి చాలా అద్భుతమైనటువంటి రూపాలు. ప్రేమైక మూర్తిగా ఉంటాడు అక్కడ కాలభైరవుడు. ఇలా భైరవునికి చాలా రూపాలు ఉన్నాయి. అలాగే క్రోధ భైరవుడు, సంహార భైరవుడు అంటూ ఉంటాం. ఈయన తీవ్రమైనటువంటి భైరవుడు. ఈయనంటే ఇక ప్రయోగాలు చేయడానికి కానీ తిప్పడానికి కానీ ఎటువంటి వాటికైనా చాలా సిద్ధంగా ఉండేటటువంటి స్వరూపాలు ఆ యొక్క తీవ్ర రూపాలు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే కొంతమంది ఈ ఒకప్పుడు, ఇప్పుడు తక్కువ, భైరవ సాంప్రదాయం అంటే భైరవుని యొక్క ఉపాసన విధానం కొన్ని రోజుల ముందు మన దేశంలో ఎక్కువగా ఉండేది కనుక, ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక రాజు ఉంటాడు ఆయన. ఆ రాజు ఏం చేస్తాడో, ఒక పండితులు ఉంటారు కదా, అంటే సామాన్యులు భైరవ ఉపాసన చేసేటటువంటి వారు, వారిని అధిక్షేపించి మాట్లాడుతూ వారికి ఏదో నిరాకరిస్తారనమాట. నిరాకరించినప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అనవసరంగా మమ్మల్ని తూలనాడుతున్నారు, మా తప్పేమీ లేకున్నప్పటికీ కూడా మీరు కావాలని మమ్మల్ని నిందిస్తున్నారు, మీ యొక్క పద్ధతిని మార్చుకోండి అంటారు. అయినప్పటికీ మీరేం చేస్తారని, మీరు నన్ను ఏం చేయలేనటువంటి అధిక్షేపిస్తూ చాలా కించపరు వస్తూ మాట్లాడతాను. వారిని మాట్లాడిన వాళ్ళకి చాలా బాధేస్తుంది. బాధేసి వాళ్ళు ఒక మాట చెప్తారు, ఇప్పటికి 4 రోజుల్లో నీ శరీరాన్ని పడగొడతాం అని చెప్తారు. ఆయన ముందే చెప్తారు, అంటే ఓలో పక్కకొచ్చి ప్రయోగం చేయడం కదా, ఆయన ముందే చెప్తారు, నువ్వు మారితే మారా, వచ్చి మా క్షమాపణ చెప్పు ఇంతమంది ముందు, లేదా
ఇప్పటికి కొన్ని రోజుల తర్వాతకి నీ యొక్క శరీరం ఉండదు, నువ్వు చస్తావని చెప్తారు. చెప్పినప్పుడు మీరేం చేస్తారు, మీరు నన్ను ఏం చేస్తారు, అలాంటి ప్రయోగాలు ఏంటివి, అవేంటి ఇవేంటివి అని ఆ నెగతాలు చేసి ఇంకా నిందిస్తారు. నిందించినప్పుడు వారికి ఇంకా బాధ కలుగుతుంది. బాధ కలిగి సర్లే అని వస్తారు. సర్లే అని వచ్చి భైరవ హోమం మొదలు పెడతారు. భైరవ హోమం మొదలు పెట్టి ఆయనకు వారం వారం చెప్తారు, ఇప్పటికైనా బుద్ధి మార్చుకో, బతుకుతావు నీకు, అంటే కాలం దగ్గర పడుతుంది, బతుకుతావు. అలా కొన్ని రోజుల పాటు ఇట్లా ప్రతి వారానికి ఒకసారి ఆయనకు చెప్తారనమాట. చెప్పిన తర్వాతకి లాస్ట్ సారి ఒక హెచ్చరికగా పంపిస్తారు, ఇప్పటికైనా మార్చుకుంటావా చస్తావంటారు, మీరేం చేస్తారని, మీరేం చేయలేరు అంటాడు. అంతే, ఆ మరుసటి రోజు ఆ యొక్క రాజు ఉంటాడు కదా, ఆయన వెంట అంటే రక్తం కక్కునో లేదా ఏదో విపరీతమైనటువంటి ఒక గుండెపోటు లాంటిదో ఒకటి ఉంటుందన్నమాట. అలాంటి సంఘటన ఒకటి జరిగి ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో చనిపోవడం జరుగుతుందన్నమాట. అది వీళ్ళు ఏం చేస్తారంటే భైరవ ప్రయోగం చేస్తారు ఆయన మీద. ప్రయోగం చేత వెంటనే ఆయన చనిపోతాడు. ఇలా ఒకప్పుడు చాలా తీవ్రంగా చేసేవారు మన దగ్గర అన్నమాట ప్రయోగాలు కూడా. భైరవ మంత్ర ప్రయోగం కానీ, భైరవుని యొక్క హోమ ప్రయోగం కానీ, కొంతమంది కుక్కల్ని కూడా ప్రయోగిస్తారని మనకు ఇంతకుముందు నేను కృష్ణమూర్తి చెన్నూరు కృష్ణమూర్తి యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. కుక్కని భైరవునికి వాహనం శునకం కనుక ఆ శునకాన్ని ప్రయోగిస్తారన్నమాట. ప్రయోగించినప్పుడు ఈ శునకం ఏం చేస్తుందంటే, ఈ శునకం వెళ్ళి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తామో ఆ వ్యక్తిని కరుస్తుంది. కరిచింది అంటే ఇక వాడు చేస్తాడు. ఇక ఇలా చాలా ప్రయోగాలు ఉంటాయన్నమాట భైరవునికి సంబంధించినటువంటి ఈ ఔపచారిక ప్రయోగాల్లో. అయితే ఇవి ఏవి చేసినప్పటికీ ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపుకు అవి పనిచేస్తాయి. అంతేకాని మనం ఎలాగో మనకు శక్తి ఉంది కానీ చేస్తే మాత్రం పనిచేయవు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనకు శంకరులు ఉంటారు కదా, శంకరుల మీద కూడా అభినవ గుర్తు అనేటువంటి ఒక వ్యక్తి ప్రయోగం చేస్తాడు. ఎన్ని రోజులు నడిచింది అది? ఆయన శంకరులు ఊరుకున్నాడు, ఆయన జ్ఞాని కనుక ఆయన పట్టించుకోలేదు దాన్ని. పట్టించుకోకుండా అలాగే విడిచిపెట్టాడు. విడిచిపెట్టినప్పుడు కొన్ని రోజుల పాటు ఆయనకు ఇది రక్తం మూల వ్యాధి వచ్చి చాలా రోజులు బాధపడతారు. ఆ తర్వాతకి ఒక సంఘటన జరిగి ఆ తర్వాతకి పద్మపాదలకి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే తిప్పుతాడు ఆయన. ఎందుకంటే నరసింహ మంత్ర ఉపాసకుడు కదా, వెంటనే ఆ ప్రయోగాన్ని ఒక్కసారి నరసింహస్వామిని స్మరించి ఏ ప్రయోగాన్ని తిప్పుతాడు. తిప్పిన వెంటనే ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఔపచారిక ప్రయోగం చేసిన వ్యక్తి అభినవ గుప్తుడు, ఆయన వెంటనే మరణిస్తాడు. రెండు మూడు రోజుల్లో మరణిస్తాడు అనమాట. అయితే ఇలాంటి ప్రయోగాలు విచిత్రంగా ఉంటాయి. అలాగే మరొక సంఘటనలో మీరు గమనించినట్లయితే, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అనుకుంటా ఈ యొక్క సంఘటన గురించి, ఒక అమ్మాయిని ఈ యొక్క ఔపచారిక ప్రయోగం కోసం అని భైరవుడు ఉంటాడు కదా, సంహార భైరవుని దగ్గర తీసుకుని వెళ్ళి బలిగా సమర్పించడం కోసం తీసుకెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు అటు బాటగా వెళ్ళేటటువంటి నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తికి చాలా బాధిస్తుంది. బాధేసి ఏంటి యవ్వనంలో ఉండేటువంటి అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా బలి ఇస్తున్నారు, వీళ్ళు ఏదో దేనికోసమో అమ్మాయిని బలి చేయాల్సిన అవసరం ఏముందని ఆయనకు చాలా బాధేస్తుంది. బాధేసినప్పుడు అప్పటికప్పుడు నరసింహుని స్మరిస్తాడు. స్వామి రక్షించాలి, ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి అంటే ఒక్కసారిగా నరసింహుని యొక్క అంశ తేజస్సు ఆయనలోకి ప్రవేశిస్తుంది. అంతే, అప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి కొన్ని వందల మందిని కొట్టేస్తాడు. కొట్టేసి విద్యుత్తులా మెరుస్తూ వెళ్తాడు. అంటే అంత వేగంతో విద్యుత్తులు, అంటే హనుమ ఎలా ఉంటాడు అంత శక్తి. నరసింహుడు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదు కదా, అది లోకరక్షణ శక్తి. అలాగే విపరీతమైనటువంటి శక్తి అది, ఆవేశ అవతారంగా వచ్చింది కనుక వెంటనే కొట్టేస్తారు. ఆయన వేగానికి వాళ్ళు ఇట్లా చూస్తూ నిలబడిపోతారు. అంతే, ఓ ఈయన జోలికి ఏం పోతాను రమణ ఇక అని ఎక్కడో అక్కడ నిలబడతారు. ఆ తర్వాతకి అమ్మాయిని రక్షిస్తాడు, ఆమె వివాహం కూడా చేసుకుంటాడు. ఆ కథ గురించి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను. అయితే ఈ విధంగా మీరు అనవచ్చు, ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే మరి భైరవుని ఉపాసన చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదండి, మరి వీళ్ళు ఎలా రక్షించారంటే అక్కడ ధర్మం ప్రధానమై ఉంటుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఉపాసన, ఏ దేవత ఉపాసన చేసినప్పటికీ ధర్మం గొప్పది. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు, వాడు శివుని ఉపాసించేవాడు. రాముడు కేవలం నరునిగా వచ్చాడు, మళ్ళీ రాముడి దగ్గర ఏమి శక్తులు ఏం లేవు కదా. రాముడు ఇక్కడ మాయం ఎక్కడేం తెలియవాడు కాదు. రామాయణంలో అలాగే చెప్పాడు కదా, ఇంకా రావణాసునికి ఉంది, ఇంకా చాలా శక్తులు ఉంటాయి వానికి. తరలు ఉంటాయి, వాడు పుష్పకం ఉంటుంది వానికి, అంటే చాలా విద్యలు ఉంటాయి వానికి. ఇప్పుడు రాముడిని కొట్టారనుకోండి, మీకు రక్తం వెళ్తుంది, చాలా దెబ్బలు తాకినట్లు అలసిపోయి పడతాడు. అదే రావణాసురుడు అనుకోండి, వానికి ఐరావాదం వచ్చి గుద్దినా కూడా వానికి ఏం కాదు. ఎందుకంటే వానికి తపశక్తి ఉంది కనుక ఆ శరీరం చాలా కఠినంగా ఉంటుంది, ఆ శరీరానికి ఏం కాదనమాట. వానికి మళ్ళీ రాక్షస మాయలు తెలుసు వానికి. ఒకసారి ఇక్కడ ఉండి వేరే మాయమై వేరే కాడికి వెళ్ళగలడు. అలా చాలా 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 విద్యలు తెలుసు. అలాగే రామునికి కామరూపం తెలియదు, రావణాసురునికి కామరూపం కూడా తెలుసు. అన్నీ తెలుసు వానికి, అంటే ఏ రూపాన్నైనా మార్చుకోగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎలాగైనా తిరగగలడు వాడు. అన్ని మాయలు అన్ని విద్యలు ఉంటాయి వాని దగ్గర. అయినప్పటికీ ధర్మం రాముడికి వెళ్ళింది కనుక రాముడు గెలుస్తాడు. ఏదైనా అంతే, దేవతల విషయంలో అలాగే ఉంటుందన్నమాట. నువ్వు ఉపాసించే దేవత చిన్నవాడా పెద్దవాడా అని ఎవరూ చూడరు అక్కడ. మనం ఉపాసించే దేవత కన్నా మనం ఎన్నుకునేటటువంటి ధర్మం గొప్పదిగా ఉంటుంది కదా. ధర్మం ఎటువైపు ఉందో అటువైపుకే ఈశ్వరుడు కూడా ఉంటాడు. ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవి కదా. ఆయన ఎంతసేపు మనల్ని భ్రమపరచడం కోసం ఇలా అన్ని రూపాలను పొందుతూ ఉంటాడు. నిజానికి కూడా ఒకే రూపం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, మనకి ఇంత ఉండదన్నమాట. అదే ఒకే రూపం ఉంటాయి. అందుకే ఈశ్వరుడు ఏం చేస్తాడు, మనల్ని భ్రమింపజేయడం కోసం నానా రూపాలు పొందుతారు. అప్పుడు ఏం చేస్తాడు వీడు, ఓహో ఈ రూపం కానీ ఈ రూపం గొప్పదేమో అనుకొని ఈ రూపంని ఆశ్రయించి ఆ రూపం ఉండేటటువంటి వాని మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చూడండి, అమ్మవారు ఉపాసన చేసేటోడు ఎవడో సామాన్యుని మీద ప్రయోగం చేస్తాడు.
వానికి ఏమవుతుంది, వీడు అనుకుంటాడు వాడిని ఎవరు రక్షిస్తారులే అనుకుంటాడు. కానీ వానికంటూ ఏదో వినాయకుడు, ఏ కుమారస్వామి ఎవరినో కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటాడు కదా, ఆయన్ని ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ధర్మం ఆయనకి వెళ్ళి ఉందనుకోండి, ఆయన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. వీడు అనుకుంటాడు నేను చాలా శక్తివంతమైనటువంటి దేవతను ఉపాసన చేస్తున్నా, అయినా వానికి ఏం కావట్లేదని వీడు అనుకుంటాడు. కానీ అందరూ ఒకటే ఉంటారు కనుక ధర్మం ప్రధానంగా చూస్తారు ఈశ్వరుడు, దాన్ని బట్టి ఈ యొక్క స్థితిని కల్పిస్తూ ఉంటారనమాట. అలాగే మన తెలుగునాట కూడా చాలా ఆలయాలు ఉన్నాయి, భైరవునికి సంబంధించినటువంటి ఆలయాలు అనమాట. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నాకు వాటి దగ్గరికి వెళ్ళి చూపించాలని మీకు నేను ప్రయత్నిస్తాను, శక్తి మేర ఒకవేళ సాధ్యమైతే మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను వీడియోల రూపంలో. మరొక వీడియోలో నేను మరికొన్ని విశేషాల గురించి తెలియజేస్తాను. మీరు ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీకు నచ్చిన ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్ని మీ శక్తి మేర ప్రార్థించండి, శక్తి మేర స్మరించండి. దానివల్ల మనకు కాస్త ధైర్యం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా దుఃఖం కలిగినా బాగా సంతోషం కలిగినా ఆ రూపం మీద ఒక అనురక్తం ఉండడం వల్ల ఎప్పుడు ఆ రూపంతో మనకు ఒక సంబంధం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఒక స్నేహితుల్లా, ఒక ప్రేయసి ప్రేమికుల్లా, ఆ విధంగా అనమాట. అంటే సంతోషం కలిగినప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. అది ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. అంటే మనం ఎంతసేపు ఆ రూపాన్ని, ఏదైతే ఇష్టదైవం ఉందో ఆ రూపాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనతో పాటు ఉండేటటువంటి ఈ వాటిల్లో ఆయన కూడా చేరుతాడు. చేరినప్పుడు మనకు సంతోషం కలిగిన దుఃఖం కలిగిన వెంటనే ఆయన గుర్తుకొస్తూ ఉంటారన్నమాట. అది ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్, దాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి ఆ రూపాన్ని. దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా గొప్ప నాకు తెలిసి. అంటే స్తోత్రాలు వీటికన్నా కూడా నిరంతరం ఆ నామాన్ని స్మరిస్తూ ఆ దాని తాలూకు విశేషాన్ని కొద్దిగా స్మరిస్తూ ఉంటే, ఆ రూపాన్ని స్మరిస్తూ ఉంటే, రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడు రామాయణం గురించి ఎప్పుడు అప్పుడప్పుడు స్మరిస్తూ ఉన్నా, లేదా రాముడు గురించి కొన్ని కొన్ని స్మరణలు చేస్తూ ఉన్నా, రామనామాన్ని జపిస్తూ ఉన్నా, మనకు అప్పుడప్పుడు ఇలా ఏదైనా ఆపద కలిగిన వెంటనే రామ అనేటువంటి శబ్దం మన నోటి వెంట అనుకోకుండా వస్తుంది అనమాట. అది అలవాటు చేసుకోవాలి మనం. అలవాటు చేసుకోవడం ద్వారా చాలా రక్షణ లభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీకేదో జరిగిందండి, ఇప్పుడు జరగని అక్కడికక్కడ కూర్చొని మన స్తోత్రం అయితే చెప్పలేం కదా. మరి స్మరణ అలా కాదు, వెంటనే దెబ్బతాకంగా రామ అనొచ్చు, మన కింద పడ్డ రామ అనొచ్చు, అయినా కనిపించిన రామ అనొచ్చు. అలా ఇది స్మరణ చేత మాత్రం అలవాటు అవుతుంది మనకు. కనుక నిరంతరం స్మరించే ప్రయత్నం చేయాలి, దానివల్ల చాలా శక్తి వస్తుంది. అందుకే కలియుగంలో దేనికి ఎక్కువ శక్తిని ఇచ్చారంటే కేవలం స్మరణకే ఇచ్చారు. నామాన్ని స్మరించినంత మాత్రం చేత కేవలం తరించిపోతాడు అని వ్యాసుడు చెప్తాడు. ఒక నది తీరంలో ఆయన కేక వేసి మరీ రెండు చేతులు ఎత్తి చెప్తాడు, రే కలియుగం చాలా గొప్పదిరా, స్మరించినంత మాత్రం చేత ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అదే పూర్వయుగాల్లో తపస్సు చేయాలి వాడు, సంవత్సరాల తరబడి ఆహార నియమాలు పాటిస్తూ. కానీ కలియుగంలో అలా కాదు, స్మరిస్తే చాలు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంత శక్తివంతమైనటువంటి కాలం ఇది. కానీ వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని బాధపడతాడు తర్వాతకి ఆయన. స్మరణకు అంత శక్తి ఉంటుందన్నమాట. కనుక మనకు సాధ్యమైనంత వరకు మన ఇష్టదేవతని స్మరిస్తూ ఉండాలి. భైరవుడు ఉన్నాడు అనుకోండి, మనం భైరవుడిని నిరంతరం స్మరించవచ్చు. మనకి ఇష్టమైన రూపం భైరవ 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 అంటూ వెళ్ళినప్పుడు అయినా అనుకోకుండా ఏది జరిగిన భైరవ అనేటువంటి శబ్దం అనుకోకుండా వస్తుంది మనకు నోటి వెంట. అది అలా వచ్చిందంటే చాలిక, అదే అదృష్టం మనకి, అంతే కదా. ఎందుకంటే సామాన్యంగా మనకు అలాంటి ఈ నోటి వెంట అది అమ్మా నానో అనో అయ్యో అనో ఇలాంటివి వస్తాయి కానీ శబ్దాలు, ఈ రూపాలు అయితే ఎందుకు గుర్తుకొస్తాయి? రామ అనో, కృష్ణ అనో, శివ అనో, భైరవ అనో రాదు కదా సహజంగా. అది మనం ఎప్పుడు స్మరణలో ఉంచుకుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కనుక వెంటనే ఏది ఏమనిపించినా మనకు ఏమంటే ఆ రూపం గుర్తుకొచ్చి ఏమంటే ఆ నామం వస్తుంది అనమాట. అది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. దేవరాజ్య సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నరదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే భానుకోటి బాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కలకాలమంబుజాక్ష మస్తశూలమక్షరం కశికాపురాదినాదకాలభైరవం భజే శులటంక పశదండ పానిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాదకాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక నిగ్రహం నిక్మనన్మనోజ్ఞ హేమ కింకి నీల సత్కటిం కాశికాపురాదినాద కాలభైరవం భజే ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుచర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశ పాశ శోభితాంగ నిర్మలం
కాశికాపురాదినాథ కలభైరవం భజే. రత్న పాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం. మృత్యుదర్పనాశనం కరాల ద్రంష్ట భూషణం కాశికాపురాదినాథ కలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజండ కోశ సంతతి దుష్టిపాత నష్ట పాప జ్వాలము ఉగ్రశాసనం. అష్ట సిద్ధిదాయకం కపాల మాలికాదరం కాశికాపురాదినాథ కలభైరవం భజే. భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాప శోధకం విభుం. నితి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కలభైరవం భజే. కలభైరవష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం. శోకమోహకోపతాప దైన్య పాపనాశనం తే ప్రయంతి కాలభైరవాగ్ని సన్నిధిం ధ్రువం. కాలభైరవష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయంతి కాలభైరవాగ్ని సన్నిధిం ధ్రువం.